విధిరాతను మార్చే శివుని ఆలయం గురించి తెలుసుకుందాం బ్రహ్మపురీశ్వరర్ ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూరులో ఉంది త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవునికి ఆలయాలు బహుతక్కువ అన్న సంగతి తెలిసిందే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడున్న ఈశ్వరుణ్ణి పూజించాడు కనుక ఈ ఆలయాన్ని బ్రహ్మపురేశ్వర ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శివ పూజలు అందుకుంటున్న బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ కొలువే ఉన్నారు ఇక్కడ బ్రహ్మ తామర పుష్పంలో దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ సృష్టికర్త విగ్రహం ఆరడుగుల ఎత్తులో పసుపుతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలకు అధిపతులు విష్ణు నాభినుంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతూ ఉంటారు తాను లేకపోతే విశ్వం లేదని సృష్టికర్త నేనే అంటూ అహంకారం పెంచుకుంటారు ఆయన గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో మహాశివుడు తన ప్రతిరూపంగా భావించే కాలభైరవుడి ద్వారా బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండిస్తారు సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోతావని బ్రహ్మదేవుణ్ణి శపిస్తారు దీంతో సృష్టికర్త శక్తులన్నీ కూడా అచేతనమైపోతాయి బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుని అనుగ్రహం కోసం శాప విమోచనం కలగాలని తీర్థయాత్రలు చేయాలని సంకల్పిస్తారు ఇందులో భాగంగా ఒకరోజు తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూరు ప్రాంతంలోని బ్రహ్మపురికి చేరుకొని బ్రహ్మపురీశ్వర ఆలయం చుట్టూ కూడా పన్నెండు లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తారు బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణాల కథనం అందువల్లే ఇక్కడ శివుణ్ణి బ్రహ్మపురేశ్వరునిగా పిలవడం జరుగుతుంది సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన తలరాతను తానే తిరిగి రాసుకుంటారు దీంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల బాధలు దూరం చేస్తాడు అనేది కూడా స్థల పురాణం ఇక్కడ ఉన్న పన్నెండు శివలింగాలు చాలా వరకు ప్రత్యేక మందిరాల్లో ఉన్నాయి ఇవి బ్రహ్మ తీర్థం చుట్టూ ఉన్నాయి శివునికి పూజలు చేయడానికి బ్రహ్మదేవుడు నీరు తీసుకున్న చెరువుని బ్రహ్మ తీర్థంగా పిలుస్తున్నారు ఈ తీర్థం దగ్గరే బ్రహ్మదేవుడు శివుని ప్రార్థించారని విశ్వసిస్తారు ఇక్కడ అమ్మవారు సృష్టికర్తను అనుగ్రహించినందువల్ల దేవీ బ్రహ్మ సంపద్గౌరిగా గౌరీగా పిలువబడుతున్నారు బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్నందున ఈ ప్రదేశంలో తాను సృష్టించిన పన్నెండు లింగాలను ఎవరైతే పూజిస్తారో వారి తలరాతను మార్చేందుకు బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం సృష్టికర్తకు ఉన్న అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం తిరుపత్తూర్ తిరుచి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే సమయపురం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విధిరాతన మార్చే శివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి